మనేసు క్రీస్తు నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారని క్రీస్తు ప్రేమను బట్టి నమ్ముచున్నాను ఎందుకంటే మీ కొరకు నిరంతరాన్ని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది అక్కలు చెల్లెళ్ళు నాకు ఫోన్ల ద్వారా మాట్లాడుతూ మీ యొక్క బాధలను మీ యొక్క సమస్యలను నాతో షేర్ చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వాటిని జయిస్తూ ఉన్న సందర్భంలో సాక్ష్య రూపంలో మీరు అందిస్తున్న మాటలను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ప్రతి సమస్యకు ప్రతి శ్రమకు మన ప్రార్థన విరుగుడు మందు లాంటిది ప్రతి సమస్యను జయించడానికి ప్రార్థన మన దగ్గర ఒక ఆయుధంలాగా ఉండాలి ప్రతి బాధలో నుంచి మనం విడుదల పొందుకోవడానికి ప్రార్థన ఉండాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటాం చాలా శ్రేష్టం అయితే గత కొంతకాలం నుంచి నేను సేవ పరిచర్య ప్రారంభించి సుమారుగా ఒక ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఇరవై సంవత్సరాల కాలంలో నా అనుభవాలు ఎన్నో నేను నేర్చుకున్నాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు బాధను కలిగించే మాటలు కూడా నేను వింటూ ఉన్నాను అంటే నాకంటే నాకు కాదు నా కొరకు మాట్లాడేవాళ్ళు నన్ను బాధ పెట్టేవాళ్ళు అనేది కాదు ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు చాలా చూస్తున్నాం క్రైస్తవత్వం అనేది ఒక ప్రాముఖ్యంగా ఈ రోజున ఒక కులానికి అంటగట్టి ఆ కులస్తులు క్రైస్తవులు అనబడతారు అనేది కరెక్ట్ అనే మాట కాదు ఒక కులానికి సంబంధించింది క్రైస్తవత్వం కాదండి క్రైస్తవత్వం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు చాలామంది అజ్ఞానంతో తెలియక పలానా వారి కులస్తులకు మాత్రమే ఈ క్రైస్తవత్వం అనుకుంటూ ఉంటారు అయ్యో అటువంటి వారిని చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది క్రైస్తవత్వం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు క్రైస్తవత్వం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు క్రైస్తవత్వం ఎవరికి సంబంధించింది క్రీస్తు పిల్లలకు సంబంధించినది క్రీస్తు బిడ్డలమైన మనం క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనకు కులాలు మతాలతో పని లేదు తెలిసి తెలియని దినాలలో ఆ యొక్క దినాలలో ఆనాడు తెలిసి తెలియని ఆనాటి కాలంలో గడిచిపోయిన దినాల్లో మన పాత రోజుల్లో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ ఈరోజు అందరూ అంతటను మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తుంది మంచిది నన్ను బాగా ప్రేరేపించిన మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా ఈ మాటలు అనేకుల జీవితాలను మారుస్తాయని నమ్ముచున్నాను ఈ మాటలు అనేకులకు ఒక నూతన మార్గాన్ని ఇస్తాయని ఆశపడుతున్నాను ఒకరిని ఉద్దేశించి మాట్లాడేవి కాదు కానీ క్రీస్తు బిడ్డల కొరకు మాత్రమే నేను మాట్లాడుతున్న ఈ మాటలు అది జ్ఞాపం చేసుకోండి ఎవరు నిజమైన క్రైస్తవులు బైబిల్ ప్రకారం ఎవరు నిజమైన క్రైస్తవులు ఎవరు నిజమైన క్రైస్తవులు అని బైబిల్లో రాయబడి ఉన్నది క్రైస్తవులు అనబడిన వారు ఎవరు మొట్టమొదట క్రైస్తవులు అనబడిన వారు ఎవరో బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకోవాలి రెండవది చూస్తే ఈ క్రైస్తవత్వం అనేది ఎక్కడ పుట్టింది క్రైస్తవ్యం అనే పదానికి అర్థమేంటి క్రైస్తవత్వం అనేది మతమా లేక మార్గమా క్రీస్తు యేసు కాలము తరువాత అపోస్తుల కాలములో ఉన్న క్రైస్తవులకు నేటి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం ఏంటి మతముకు మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటి చాలామంది ఉంటారు మా మతం గొప్పది మా కులం గొప్పది అని నేనంటాను క్రీస్తులో పుట్టినవాడు గొప్పవాడు అని అంటాను మీరేమంటారు చెప్పమా నీ ఉద్దేశములు ఏంటి క్రీస్తు రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలుగా ఆయనవారుగా ఉండటం గొప్ప లేకపోతే లోకానుసారమైన వ్యక్తులుగా బ్రతకటం గొప్ప లోకానుసారముగా మనం బ్రతికితే శరీరానుసారమై బ్రతికి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ఏముండదంటే శూన్యమే కానీ క్రీస్తును ఎరిగి క్రీస్తుని నమ్మి క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకు మరణిస్తే వాడు నిత్య జీవానికి వారసుడు అనే మాట బైబిల్ గ్రంథంలో పలుమార్లు మనం చదివాం ఈరోజు ఈ యొక్క అంశం ఏంటంటే క్రైస్తవత్వం అనేది మతమా మార్గమా ఒకవేళ మతం అనేది మనం ఎన్నోసార్లు ఈ మతాలు ఎక్కడికి పుట్టుకొచ్చినాయి ఈ కులాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అని అనేక సార్లు నాకు కూడా చాలా సందర్భాలు అనిపించింది కదా కొంతమంది సేవకులు నా దగ్గరకు వచ్చి చెవులు చెవులు ఊతూ ఉంటారు అయ్యా ఆయన మన కులపోడు కాదయ్యా అంటారు నాకు ఎంత అసహ్యం వేసిద్ది అంటే ఎంత కోపం కలిగిద్దో అంత బాధ కూడా నేను అనుభవిస్తాను ఏమండి ఏసుక్రీస్తు రక్తంలో కడుగుబడ్డావా క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాడు క్రీస్తుకి సాక్షిగాను క్రీస్తు కుమారుడుగా ఉంటాడు లోకానుసారముగా మనుషులు సృష్టించుకున్న వాటితో పని లేదు వాడికి కానీ సేవకులు మాట్లాడే మాటలు వాడు మనవాడు కాదు వీడు మన నేను అంటాను నా మటుకు నేను చెప్పగలను ఎవడు నావాడంటే క్రీస్తు రక్తములో కడుగుబడి క్రీస్తు సాక్షిగాను క్రీస్తుకు మహిమకరంగా జీవించేవాడే నావాడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఏసై కూడా ఒకనొక సందర్భంలో ఆయన ఒక ఇంటిలో చేరి ఉన్న సమయంలో ఓ ఇంటిలో ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ వారికి బోధ చేస్తూ ఉన్న సమయంలో అనేక మంది రోగులు వస్తున్నారు బాగుపరుస్తున్నాడు అనేక మంది బాగుపడే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ తన యొక్క మరి తనతో కొంతమంది సహోదరులు వచ్చినారు వచ్చినప్పుడు శిష్య బృందం అది గమనించి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా యేసు నీ తల్లి అయిన మరియను అలానే నీ యొక్క సోదరులు వచ్చారు నాయన నీ కోసం అని అంటారు ప్రభు పరలోకపు సువార్తను తండ్రి దేవుడు తనకు అప్పగించిన పనిని కొంచెం కూడా క్రమం తప్పకుండా పాటించాడు ఏసుక్రీస్తునాములు బాప్తీసం తీసుకున్న మనం ఎంతవరకు క్రీస్తు సాక్షులుగా బ్రతుకుతున్నాం ఎంతోమందికి సేవకుల్లో కూడా ఫలానా నేను ఆ యొక్క దయచేసి మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు ఆ కులాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ కులస్తున్నే అని చెప్తూ కులాలను బట్టి విశ్వాసులను చెదరగొట్టే దౌర్భాగ్యమైన జీవితంలో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు నేను ఒకటే చెప్తా అటువారికి నువ్వు కులాన్ని పట్టుకొని పెంట వల్లే పట్టుకొని ఉన్నావా క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రీస్తు సాక్షిగా ఉన్నావా ఏదో నిర్ణయం నీదే నాది కాదు కనుక ప్రియదేవుని పెట్టినారా నేను ఒకటి చెప్తా అపోస్తుల కార్యాల గ్రంథంలో పదకొండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు మనం ధ్యానం చేద్దాం ఐదు వచనాలు ఏమైనా రాయబడి ఉన్నాయి రాయబడిన మాటలు ఏంటి ఎవరు క్రైస్తవులు అనబడ్డారు క్రైస్తవత్వం పుట్టుకేంటి అనేది కూడా నేర్చుకోవచ్చు అయితే ఒకటి ఏసుక్రీస్తు దగ్గరకు శిష్యులు వచ్చి అయా నీ తల్లి వచ్చింది అయా నీ సోదరులు కూడా వచ్చారు అని వారు బయట నిలబడి ఉన్నారు నీ కోసం యేసు ప్రభు అని చెప్పి చెప్పినప్పుడు ఎవరు నా తల్లి యేసు ప్రభు అన్న మాట ఇది ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు నా తండ్రి మాటలు ఆలకించి ఆ మాటలు చొప్పున నడిచేవారే కదా నావారు అన్నాడు అంటే అర్థమేంటి దేవుని యొక్క క్రమములో ఉత్తమమైన మార్గమేంటో ఎరిగి దానిలో నడుచుకునుడి అని మీకు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను బట్టి ఉత్తమమైన మార్గమేంటో తెలిసి కూడా ఆ మార్గంలో నడవకపోవటం కూడా ఆ తప్పిదం అందరి ప్రియదేవుని పిల్లరా యేసు క్రీస్తు మార్గం ఏం చెప్తుంది క్రీస్తు మార్గంలో ఏముంది ఉన్నతమైన మహోన్నతమైన ప్రేమలు ఉన్నాయి ఈ లోకములో తల్లిదండ్రి కన్నా మిన్నయైన ప్రేమ అనదములు కన్నా అక్క చెల్లి కన్నా మిన్నయ్యైన ప్రేమ నా క్రీస్తు నందు ఉన్నది నీకు అది లభ్యమవుతుంది నువ్వు క్రీస్తులు మరలా పుట్టిన వాడిగా పుట్టిన దానిగా ఉంటే శరీరానుసారంగా గర్భాన్ని దాల్చి నీ తల్లి నవమాసాలు మోసి కని పెంచి నేను వాడిని ఇంతటి దాన్ని చేసిందే ఆ తల్లి మీద ఉన్న ప్రేమ సర్వ సృష్టికి ఆధారభూతుడైన సర్వోన్నతుడైన గొప్పదేవుని పట్ల నీకు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది నేను చెప్తున్న మూలవాక్యం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అపోస్తుల కార్యాల గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఇక్కడ ఏమని రాయబడి ఉంది తెలుసా అసలు క్రైస్తవులు అనబడిన వారు ఎవరు ఎలా క్రైస్తవత్వం అనేది పుట్టిందో ఆ ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయో ఏసుక్రీస్తు ఈ లోకయాత్ర ముగించి మనందరి కోసం నిర్మాణం చేయడానికి పరములకు ఏగిపోయే సమయంలో ఆ యొక్క శిష్య బృందానికి అప్పగిస్తున్న మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను నమ్మని శిక్ష విధించబడను వాక్యం సెలవిచ్చి ఆయన పరమునకు ఏగిపోయాడు ఇదందరికీ తెలిసిన సత్యమే అయితే నేను మీకు చెప్తున్న సందేశం ఒకే ఒక్క మాట క్రైస్తవము చాలామంది క్రైస్తవ మతములో ఉన్నారు క్రైస్తవం అనేది మతము అది ఫలానాలం అని సంబంధించింది అంటారు అసలు నీ కులం ఎక్కడ పుట్టిందో నీకు తెలుసా నువ్వు ఫలానా కులస్థుడు అనేది తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నువ్వు ఎరిగి ఉన్నావా ఫలానా మతస్థుడు అని తెలియడానికి నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఉన్నావా ఒక మనుషుడు నేర్పితే నేర్చుకున్నావా లేకపోతే దేవుడే నేర్పాడు దేవుడు నేర్పాడు ప్రేమ కలిగిన మార్గాన్ని నా ఎస్ చెప్తున్నాడు ఎలాంటి భయంకరమైన రోగాలతో పడి ఉన్న వ్యక్తులను కూడా ఈ గ్రామము లేక ఆ గ్రామం అనేది కాదు ఈ సభ్య సమాజము వెలివేయబడిన రోగులను సైతం చేరదీసిన గొప్ప ప్రేమమయుడు నా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి సర్వలోక పాప పరిహారార్థమై తన రక్తాన్ని ఆఖరి రక్త బొట్టు వరకు చిందించిన మహాయోధుడు ఏసయ్య మనకు చూపింది మార్గమే కానీ మతము కాదో మతము అని చెప్పేవారు అవివేకులు చూడండి యోహోన సువార్తలో రాయబడిన కొన్ని మాటల్ని నేను చెప్తాను తదుపరి మిమ్మల్ని అపస్తుల కార్యాలయ గ్రంథంలో తీసుకొని వస్తా ఒకసారి చూద్దాం యోహోన సువార్త మూడవ అధ్యాయం మొదటి వచనం యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను యూదుల అధికారి అయిన నికోదేము అనబడిన ఒక పరిసయుడు ఉన్నాడు బైబిల్ కింద అనేక మంది నికోదేము గురించి విన్నామను నేను చెప్తున్న వాక్య సందేశం చాలాసార్లు మీరు విన్నుండచ్చు నేను కాదంటలా మీరు మంచి అనుభవశాల్లో నేను కాదంటలా కానీ మీ హృదయాలను ఇంకా భయంకరమైన రోగాన్ని కలుగు భయంకరమైన అనారోగ్యాన్ని కలుగు చేస్తున్నా భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నా భయంకరమైన నరకాగ్నిలు పడవేయడానికి నీ దగ్గర ఒక రోగం ఉంది అదే కులమనే రోగం కులమనే గజ్జి మతమనే రోగం మతమనే నాశనానికి కలుగు చేస్తే నరకాగ్ని తీసుకెళ్ళే ఒక పురుగు నీలో ఎప్పుడైతే చచ్చిద్దో అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు వారసురాలుబోతో నా ప్రియ దేవుని పిల్లరా జ్ఞాపం చేసుకోండి ఇక్కడ నేను చదువుతున్న మాట యూదుల అధికారి అయిన నికోదేము అనబడిన వాడు ఒకడు ఉన్నాడు ఇతను ఎటువంటి వాడంటే యూదుల అధికారి సమాజ ఆయన అధికారిగా ఉన్నాడు అంతేకాదు ఇట్ ద సేమ్ టైం ఒక మంచి పరిచారకుడుగా ఉన్నాడు పరిసయుడుగా ఉన్నాడు గొప్ప విషయం ఇది అధికారి పరిచయుడు రెండు పాత్రలు పోషిస్తున్నాడు జ్ఞాపం చేసుకోండి ఆ యొక్క మందిరములో చక్కగా మంచి పరిచయం చేస్తున్న ఈ వ్యక్తితో ప్రభువారు ఏమని చెప్తున్నాడు ఈ వ్యక్తితో కావలసిన వర్తమానాన్ని వేసు ప్రభువారు ఏమని అందిస్తున్నాడు రెండవ చూద్దాం అతడు రాత్రి అందు ఆయన ఎద్దకు వచ్చి ఎవరొచ్చారు నికోదేము ప్రభు ఎద్దకు రాత్రి కాలంలో వచ్చాడట వచ్చి ప్రభుత్వ కొన్ని మాటలు అంటే తన హృదయములో ఏవైతే దాగి ఉన్నాయో తన హృదయములో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము ఎంత మంచి మాట అండి యస్సు ప్రభు దగ్గరకు వచ్చాడు ఈ పరిసేయుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఒక అధికారి మళ్ళీ తనకు అధికారి అంటే మనకు తెలుసు ఈరోజు ఈ లోకంలో ఒక ఆనాటి కాలంలో అధికారులు ఈలో ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తున్న అధికారులు ఎవరు ఏ రీతిలో ఉంటారో తెలుసండి అధికారం కలిగిన వ్యక్తిగాను దేవాలయంలో ఒక మంచి పరిచారకుడుగా పరిచయుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ప్రభువారి దగ్గరకు వచ్చి బోధ కూడా తనకున్న అనుమానాన్ని తనకున్న ఆలోచనలు తన మనసులో ఉన్న దాన్ని ప్రభువుని అడుగుతున్నాడు నీ మనసులో ఏదైనా అనుమానాలు ఉంటే దేవుణ్ణి అడుగు దెయ్యాలు నడక్కద్దు దెయ్యాల ఆత్మ కలిగిన మనుషులను కాదు నువ్వు అడగాల్సింది దురాత్మ సమూహం అంత కాదు నీ యొక్క నీకు కావలసిన అనుమానం నివృత్తం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన దైవజనుడితో నీకున్న అనుమానాలు నివృత్తం చేసుకో బాగుపడతావు దేవుని ఆత్మ చేత నడిపించబడే దైవజనులతో నువ్వు మాట్లాడు నీకున్న అనుమానాల్ని క్లియర్ అయిపోతాయి లేదా అందుబాటులో లేరా దేవుని అడుగు ఈ యొక్క పరిసైడ్ వచ్చి మాట్లాడుతున్నాడు ఒక ప్రధాన యాజకుడి దగ్గరకో లేదా మరొక వ్యక్తి దగ్గరకో మరొక అధికారి దగ్గరకు వచ్చు తనలో ఉన్న అనుమానం తనలో ఉన్న ఒక సందేశం ఒక ఒక ఆలోచనని ప్రభుకి వ్యక్తపరుస్తున్నాడు ఏమని వ్యక్తపరుస్తున్నాడు జ్ఞాపం చేసుకుందాం ఒకసారి అయ్యా ఏమంటున్నాడంటే నీవు దేవుని యుద్ధ నుండి వచ్చావని నేను నమ్ముచున్నా నికోదేమో అధికారి పరిసేయుడు ఏమి నమ్ముతున్నాడు ఈయన నమ్మకం ఏంటి యేసుక్రీస్తు వారు దేవుని యుద్ధ నుండి పంపబడినవాడు అనే మాట నమ్మేశాడని దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు యేసుక్రీస్తు ప్రభారు దేవుని యుద్ధ నుండి పంపబడిన వాడు నిన్ను నన్ను రక్షించడానికి అని నువ్వు నమ్ముతున్నావా ఆ నమ్మకం నీకుందా ఒకవేళ నమ్మకం నీకుంటే ఓడి చెప్తున్నా ఆ నమ్మకమే నీకుంటే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలవు అయితే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావనే నమ్మకంతో నేను నిన్ను అడుగుతున్నా ఏమడుగుతున్నాడు ఒకసారి చూద్దాం మేము ఎరుగుదము అయ్యా నాకు తెలుసు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని అంతా గ్రహించేశాము అంటే తనే కాదు తనతో కొంతవారు ఉన్నారు నికోదేవ్ ఒక్కడే ఈ మాట మాట్లాడటల్లా అంటే ఐ మీన్ నాకు అర్థమైంది ఏంటంటే నికోదేవుతో పాటు పరిశైల్లో కొందరు వచ్చారు అక్కడికి లేకపోతే చర్చ్ మెంబర్స్ అయి ఉండొచ్చు కొందరు వచ్చారు తనతో పాటు కొంతమంది వచ్చారు ఎందుకంటే మేము అనే పదము బహువచనాన్ని ఆయన వాడాల్సిన అవసరం లేదు వస్తే నేను నమ్ముతున్నా ప్రభు అని అంటాడు కానీ నేను నమ్ముతానంటా మేము నమ్ముతున్నాం దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావని దేవుని ఇద్దరు నుండి నువ్వు పంపబడిన బోధకుడను మేము ఎరిగి ఉన్నాం మేము గమనించి ఉన్నాం మేము నమ్ముచ్చున్నాం మాకు మేము తెలుసుకోగలిగాం కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవ్వడను చేయలేడని ఆయనతో చెప్పినయ్యా ఎలా మేము నమ్ముతున్నాం ఇదిగో కానాను విందులో ఆ పెండ్లు విందుకు వచ్చినప్పుడు అదిగా బాణలన్నీ కూడా నేలతో ఖాళీ బాణల నేలతో నింపమన్నాం నింపిన తర్వాత వాటిని ముంచమన్నాం ఇప్పుడు వడ్డించమన్నావు ముంచి వడ్డించేటప్పుడు ఏమైపోయినాయి ఆ ముంచి తీసుకెళ్లేటప్పుడు ముంచి తీసుకెళ్ళేవాడికి ఏం అర్థం కాల కానీ భోజన బంతులు కూర్చునే వాళ్ళకి వడ్డిస్తే ఆ ద్రాక్ష రసము కూడా ఏ వన్ క్వాలిటీ ఈరోజు నూనెల్లో ఉంటాయి ఏ వన్ క్వాలిటీ టూ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ పప్పు దినుసుల్లో ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని మనం వెల్లుల్లిపాయలో ఉంటాయి మన వాడే అల్లాల్లో ఉంటాయి వెల్లుల్లిపాయలో ఉంటాయి మన వాడే నూనెల్లో ఉంటాయి మన వాడే పప్పు దినుసుల్లో ఉంటాయి మన వాడే ప్రతి వస్తువులో కూడా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్ ద్రాక్ష రసం అండి ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ అనమాట ఫైన అగ ద్రాక్ష వాళ్ళు తాగుతూ ఆ మధురమైన అనుభూతిని పొందుతూ ఆ పెండ్లివిందు ఏర్పాటు చేసిన వాడిని పిలుస్తున్నాడు కదా నాయన ఎవరైనా సరే విందు ఎండింగ్కి వచ్చేసరికి అంటే మంది ఎక్కువ కొద్దీ మజ్జిగ పలసనవుతున్న రీతిలో పలచటి పోస్తారు నువ్వేంటి ఇంత మధురమైన ద్రాక్షారసాన్ని పోతున్నావు అంటే కారణం ఎరిగి ఉన్నారు ఎవరంటే ఇది క్రీస్తు చేసిన సూచిక క్రియ అని ఇలాంటి సూచిక్రియలు ఎరిగి ఈ నికోదేము ఐ మీన్ నాకు నాకు అర్థమైంది ఏంటంటే నికోదేము ఈయన చేస్తున్న సూచిక్రియలు చూశాడు ఎలాంటి సూచిక్రియలు చేస్తున్నాడో ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడో ఎరిగి మాట్లాడుతున్నాడయ్యా నువ్వు ఎలాంటి సూచిక్రియలు చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తివే దేవుడు నేను పంపితే కానీ నువ్వు ఇక్కడికి రాలా అందుకే దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడమని మేము ఎరిగి ఉన్నాం మేము తెలుసుకోగలిగాం ఎందుకంటే దేవుడు తోడైతే కానీ నువ్వు చేస్తున్న సూచిక్రియలు దేవుడు మాత్రమే చేయగలడు దేవుడు మాత్రమే చేయగలిగిన సూచక్రియలు ఎవరు చేయగలుగుతారు దేవుడు పంపగలిగిన వ్యక్తి చేయగలుగుతాడు రెండోది ఒకటి దేవుడే చేయాలి లేదా దేవుడు పంపించి దేవుని బట్టి ఆజ్ఞనబట్టాయా నువ్వు అక్కడికి వెళ్ళి ఆజ్ఞాపిస్తే నువ్వు ఏదైతే ఆజ్ఞాపించావో నీ నోట ఏదైతే ఏం నువ్వేం పలికిత జరిగింది బాబు అని అంటేనే వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి పంపబడిన వ్యక్తి నోటుతో ఏం పలికితే జరగాలంటే పైనుంచి దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ పౌలయ్య చెప్తాడు ఒక శ్రేష్టమైన మాట తెలుసా ఏసు క్రీస్తు దేవుని యొక్క శక్తి క్రీస్తునందు నిక్షిప్తమై ఉన్నది అంటే దేవుని యొక్క శక్తి ప్రభావం ఎలా ఉంటుందో అది క్రీస్తులో ప్రత్యక్షమై ఉన్నది లేక నిక్షిప్తమై ఉన్నది దేవుని శక్తితో నింపబడ్డ క్రీస్తు వారు చేస్తున్న అద్భుత కార్యాలు సూచిక్రియలను బట్టి నికోదేవి అడుగుతున్నాడు అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి పంపబడ్డావని మేము విరిగి ఉన్నాం మంచిదే దేవుడు పంపితేగా నువ్వు ఈ సూచిక్రియలు లేవు అని మాట్లాడుతున్నాడు తర్వాత అందుకు ఏసు అతనితో ఒకరు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అప్పుడు నికోదేమంటున్నాడు అంటున్నాడు కదా ముసలివాడునైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా ఏ సిట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నీటి మూలంగా అంటే బాప్తిజము ద్వారా ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటు ద్వారా నూతనమైన జన్మ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎంతమందికి ఇటువంటి ఆత్మశక్తిని పొందుకున్నవారు క్రైస్తవ సంఘాల్లో ఇప్పటికి కూడా నేను క్రైస్తవును క్రైస్తవురాలను చెప్పుకుంటూ బైబుల్ చంకన పెట్టుకొని ప్రార్థనకెళ్ళి బాప్తిసం తీసుకోకుండా నీటి బాప్తిసం ద్వారా క్రీస్తులు ఏకమై అంటే నూతన జన్మను జన్మించకుండా ఎంతమంది సంఘాల్లో ఉన్నారు తెలుసా నేటికి సంఘాల నామకార్థం అంటే నువ్వు వెళ్తున్న భక్తి నువ్వు చేస్తున్న భక్తి నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తుంది లోకంలో అందరు నన్ను చూసి నేను మహా గొప్ప భక్తురాలను నేను మహా గొప్ప భక్తులను చెప్పుకోవడం కోసం వెళ్తున్నావా నికోదేమో గొప్ప అధికారి కానీ పరిశైడుగున్నాడు ఆయన మాట్లాడుతున్న సందేశం ఏంటి తెలుసా ప్రభా దేవుని దగ్గర నుంచి బోధకడ నువ్వు పంపబడ్డావని నేను ఎరిగి ఉన్నా ఎందుకంటే దేవుడు పంపకుండా ఈ సూచక్రియలు అద్భుత కార్యాలు ఎవరు నువ్వు చేయలేరు ఈ మాట అన్నప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా ఓ క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడి కాదు మంచిదే నువ్వు గ్రహించావు అంటే వారి మధ్య మరొక సంభాషణ జరిగి ఉండొచ్చు ఆ సంభాషణ ఏంటయ్యా అని అంటే దేవుని దగ్గర నుంచి పంపబడ్డావు కాబట్టి దేవుడు నిన్ను పంపించాడు దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇదే కదా దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావు కాబట్టి అదే దేవుని దగ్గర మేము కూడా రావాలంటే ఏం చేయాలి అప్పుడు ప్రభువారు అంటున్నాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నా తండ్రి ఇంటికంటే దేవుని ఎదురు చేరలేడు కొత్తగా జన్మించడం ఏంటయ్యా తల్లి గర్భంలో పిండముగా ఆ పెండోత్పత్తి జరిగి ఆయన జన్మ అనుగ్రహించబడి అతడు పెరిగి పెద్దవాడై ముసలాడైపోయిన తర్వాత నాలంటోళ్ళు ఎలా జన్మించగలుగుతారు ఏంటి ఆయన అని అడుగుతుంటే అప్పుడు ప్రభువారు అంటున్నాడు కదా ఒక మాట క్రొత్తగా జన్మించటలో ఏంటంటే నీటి వల్లను రెండవది ఆత్మ వల్ల నీటి వల్ల బాప్తీసం ప్రారంభ దినాల్లో నీటి వల్ల బాప్తీసం ఎవరిచ్చారు మనకు తెలుసు బాప్తీసం ఇచ్చే ఓహోనని తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా కొంతమందికి బాప్తీసం ఇచ్చారు బైబిల్ లేఖనాల్లో ఉంది అది కూడా అయితే ప్రియదేవుని పిల్లరా నీటి వల్ల బాప్తిసం నీటి ద్వారా అంటే నీటి వల్ల బాప్తిసం అంటే క్రీస్తు ద్వారా క్రీస్తు నామమును బట్టి అందుకే యేసు ప్రభు పొడవబడినప్పుడు నీరును రక్తమును దారగా పడి ఉన్నది నిజమే నీటి వల్ల బాప్తిసం తీసుకోవాలి వాడు క్రైస్తవుడు అనబడతాడు నువ్వు ఎంతకాలం చర్చికి వెళ్తున్నాను వెళ్తున్నాను మందిరానికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను వెళ్తున్నాను మందిరం ఆదివారం మందిరానికి వెళ్తున్నానక్క అని అంటావు కానీ దేవుడి ప్రార్థన ఆలకించట్లేదు అంటావు అరే కడుక్కోవడానికి నీ చేతులు మురికైనా కడుక్కో అంటే కడుక్కోకుండా మురికి చేతులతో బోధనం చేస్తావా ఎలా బతుకుతున్నావు నువ్వు మందిరానికి నామకార్థంగా వెళ్తున్నావే తప్ప నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఏనాడన్నా నువ్వు ఆరాటపడ్డావా ఏనాడన్నా నువ్వు ఆశపడ్డావా ప్రభు అని అంటున్నాడు ఆ పరిశైలను చూసి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నికోదేమతో ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే అక్కడ క్రొత్తగా జన్మించిన వారు ఎవరు లేరు పరిచయ చేస్తున్నారు పరిచయ చేస్తున్నారు బాగానే ఉంది దేవుని ఆలయానికి వస్తున్నారు బాగానే ఉంది మీలో ఒక కొత్త జన్మ అనేది ఉండాలి ఆ నూతన జన్మ జన్మించకుండా దేవుని దగ్గరకు రానే రాలేరు చూడండి ప్రభువారు అంటున్నమాట మొట్టమొదటిగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించని నిశ్చయముగా బల్ల గుద్దినట్టు ప్రభువారు చెప్తున్నాడు నీటి వల్ల బాప్తిసం అంటే బాప్తిసం ద్వారా అలానే ఆత్మ పొందుకున్నట ద్వారా ఈరోజు చాలా సంఘాలలో ఇష్టానుసారం అయిపోతుందండి పెద్ద పెద్ద కేకలు వేసి గంతులు వేస్తే ఆత్మ వచ్చిందని అంటారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరిచే సంఘాలు కూడా తయారైపోతున్నాయి ఎంత దినాలలో ఆత్మ సమస్తమును మనకు బోధ చేస్తుంది ఇది వాక్యలేఖనాలే నా సొంత మాటలు కాదు ఆత్మను ఎరిగిన వాడు ఆత్మను పొందుకున్నవాడు సమస్తమును గ్రహిస్తాడు మీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడా మీతో మాట్లాడుతున్నది నిజమైన దైవమా ఏ ఆత్మ అయితే క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుందో అది నిజమైన ఆత్మ ఏసుక్రీస్తే నా రక్షకుడు అని ఒప్పుకున్న ఆత్మ మీలో ఉన్నదా అయితే ఆత్మ కలిగేవారు క్రీస్తునామను బట్టి బాప్తిసం తీసుకొని ఆత్మ ద్వారా జన్మించిన వారు నిజముగా క్రైస్తవులు అనబడిరి ఎక్కడా ఇంకా ఈ మాట ఈ క్రొత్తగా జన్మించుట అనే మాటలో కులాలు మతాలు మతాలున్నాయి ఎన్నో రకాలుగా మన మూఢ నమ్మకాలు ఉన్నాయి మన బ్రతుకులు ఉన్నాయి వాటిల్లోకి మున్ముందుకు మనం వెళ్దాం ఈ జన్మను గురించి మాట్లాడుతున్నాను నేను మీకు మొట్టమొదటి చెప్ప జ్ఞాపం చేసుకోండి క్రైస్తవులుగా ఎవరు జన్మించారు ఇందాక నేను మీకు మొట్టమొదటే చెప్పాను అపోస్తుల కార్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం దీంట్లో ఇక్కడ కొత్తగా జన్మించిన వారు ఏ ఏ జాతులు వారు క్రొత్తగా జన్మించి క్రైస్తవులు అనబడిరి ఎవరెవరు క్రొత్తగా జన్మిస్తే క్రీస్తు వారు అని పిలవబడిరి క్రొత్తగా జన్మించటం అనేది ఏంటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నీటి నీరు అంటే పరిశుద్ధత శుద్ధీకరించబడుట అని అర్థము బాప్తిసం అనగా కడుగబడుట అని అర్థము నీటి ద్వారా కడుగబడిన వారిగా ఉండాలి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పంపబడి బాప్తిసం తీసుకున్నాడు బాప్తిసం ఇచ్చి యోహోని దగ్గర యోధా నదిలో బాప్తి తీసుకున్నాడు అందరికీ తెలుసు వెంటనే ఆత్మ పావురములు ఆయన మీదకి వచ్చి వాలింది అది మన అందరికీ తెలిసిన సత్యమే అయితే ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అక్కలు వాయిదా ఉంది కదా అని చెప్పి బాప్తిసాలకు వాయిదాలు వేస్తూ ఉన్నారు వాయిదా వేసే నువ్వు ఎట్ట దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించక్క నువ్వు క్రీస్తు కుమార్తెవా శరీరానుసారంగా కన్నని తల్లిదండ్రులకి కుమార్తెగా ఉంటావేమో కానీ ఏసు క్రీస్తు కుమార్తెగా ఉండవు నువ్వు క్రీస్తు కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉండాలంటే నా ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు నామను బట్టి బాప్తీసం తీసుకోవాలి క్రైస్తవత్వం పుట్టుక ఎక్కడో తెలుసా క్రీస్తు నామను బట్టి ఎవరైతే బాప్తీసమును పొంది ఆత్మ పొందుకుంటారో అప్పుడు క్రీస్తుల వాడు నూతనంగా పుట్టినవాడు నూతనమైన జన్మ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు లోకయాత్రను ముగించి వెళ్ళిపోయిన పరముఖేగిన తర్వాత అపోస్తులను లోకంలోనికి పంపించినప్పుడు అపోస్తులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి పెంతుకొస్తు పండుగ దినమందు నూట ఇరవై మంది మేడగది మీద జాన్ మార్క్ ఇంటిలో నూట మంది ఆరాధన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అలా దిగి వచ్చాడు నేను ఒకటి చెప్తా ఒక సత్యం మీకు ఏసుక్రీస్తు కూడా కొందరు బాప్తిసాలు ఇచ్చాడు ఈ ప్రశ్నకు సమాధానం యోహన స్వార్త నాలుగో అధ్యాయంలో మీరు దేవులాడండి మూడో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం రెండు అధ్యాయాలు దేవులాడండి మీకు దొరుకుతుంది ఏసుక్రీస్తు కొందరు బాప్తిసాలు ఇచ్చాడు తర్వాత అయ్యో బాప్తిసాలు ఇచ్చి ఈయన ఒక మతంలోనికి మార్చేస్తున్నాడు అని మూఢనమ్మకంతో నమ్మకంతో ఉన్న సమయంలో అయ్యా క్రీస్తు బాప్తిసాలు ఇచ్చుచున్నాడు అంటే చాలామంది ఇంకేముందు యేసుక్రీస్తు బాప్తీసం ఇస్తున్నాడు ఉంది మా పని అయిపోయింది అనుకున్న సమయంలో ఈ యోహన స్వార్థ మూడాధ్యాయంలో ఏసుక్రీస్తు వారు ఇరవై ఆరో వచ్చిన ఒక మాట రాయబడి ఉంది చూడండి కనుక వారు యోహన వద్దకు వచ్చి చూడండి ఇరవై రెండు నుంచి అటు తర్వాత యేసు తన శిష్యులలో కూడా యూదయ దేశమునకు వచ్చి శిష్యులతో కూడా యూదయ దేశానికి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తీసము ఇచ్చుచూ ఉండెను మూడవ అధ్యాయం యవహన్ స్వార్త మూడు నాలుగు ఎందుకు చదవమన్నానంటే చదివితే మీ కంక్లూషన్ కంప్లీట్గా వస్తుంది ఏదైనా సరే యేసుక్రీస్తు బాప్తీసాలు కూడా ఇచ్చాడు ఇరవై రెండవ వచ్చినలో రాయబడి ఉన్నది అయితే తర్వాత యవహన్ దగ్గరకు వచ్చారు యోహన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినట్టుగా ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేస్తుంటే యోహన్ భక్తుడు కూడా అంటున్నాడు యవహన్ దగ్గరకు వచ్చి బోధకడ ఎవరు యోర్థానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరి గురించి సాక్ష్యము చెప్పితేవో అదుగో అతడు బాప్తీసం ఇచ్చున్నాడు అందరూ ఆయన ఎదుగు వచ్చున్నారని ఆయనతో చెప్పి అప్పుడు యోహన్ ఏమంటాడు తెలుసా అందుకు యోహన్ ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడను ఏమి పొందనేరడు ఈ మాట జ్ఞాపం చేసుకోండి